కడే రుద్రుడు సకలం విడే ఇక రెండవ వారెవరు లేరు వోకడే రుద్రుడు సకలం వితడే ఇక రెండవ వారెవరు లేరు అంతరాయతిరోపశాంతే శాంత పవనమచిత్య వైభవం தம் நம் வபுஷி கஜரம் முகே மன்மே கிமி தும்லம் மகவாணி தே சரணம் வாணிச்சராஜரோஜி கருணாசுணை கடாட்சம்த शारदा शारदाम्भोजवदनावदनम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षिपक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्चि वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां। निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरुत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशवा कृष्ण विष्णु ऋषि केश वासुदेवस्तु शिव शिवेति 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 भवती भवति भविवा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरं भजमनः शिवमेव निरन्तरम् नमस्ते नमस्ते महादेव शिंभो नमस्ते नमस्ते महादेवशिंभो

श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः పరమేశ్వరుని యొక్క భక్తి వైభవం భక్తి అనే మాటకి ఆశ్రయించుట అని ఒక అర్థము మనం భగవంతుని వారము అని భావించడం ఇది ఇంకొక అర్థము ప్రేమపూర్వకమైన భావన భగవంతుని తలంచుకోగానే కలిగితే దాని పేరు భక్తి అని తలంచుకోగానే ఒక ప్రేమభావం కలగాలి ప్రేమ అనే మాటకి ఇది నిజానికి వేదాల్లో ప్రయోగింపబడ్డ శబ్దం మీ ప్రేమ అనేది దాన్ని మనం ఈ రోజుల్లో ఏ స్థాయికి దించామో అందరికీ తెలుసు ప్రేమ అనే మాట చాలా వికృతమైన రూపం ధరించింది కానీ మీరు చదువుకున్న శాస్త్రంలో ప్రేమ ఎవరి స్వరూపం అని చెప్పారు ప్రేమ రూపా ప్రియంకరి రూప ఆ జగదంబ ప్రేమ రూప ఆయన ప్రేమస్వరూపుడు ఈ ప్రేమ స్థానం బట్టి పేరు మారుతూ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం భగవంతుడిపై మనకున్న ప్రేమ భక్తి అయితే భగవంతుడికి మనపై ఉన్న ప్రేమ దయ అది ఆయనకి మనపై ఉన్నటువంటి ప్రేమ దయ అందుకు ఆయన దయాస్వరూపుడు ప్రేమస్వరూపుడు మనం భక్తి స్వరూపంగా ఆయన్ని ఆరాధన చేయాలని చెప్పుకున్నాం అటువంటి భక్తికి కేవలం ప్రేమించే స్వభావం ఆయన ఆశ్రయించేటువంటి లక్షణం ఉంటే చాలు వాడు ధరించిపోతాడు వాడి వర్ణ రూప క్రియాభేదాలు ఏవైనప్పటికీ కూడా అభ్యంతరం లేదు అనే విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం అందులో భాగంగా వివిధములైన క్షేత్రముల్లో భక్తుడు భగవంతుని ఏ విధంగా రప్పించుకున్నాడు భక్తుడి కోసం భగవంతుడు ఎలా ఉన్నాడు ఇందులో భక్తి వైభవం చెప్పుకుంటూనే మన క్షేత్ర వైభవం కూడా అందులో చెప్పడం జరుగుతున్నది మనం రెండు క్షేత్రముల యొక్క ప్రస్తావన చేసుకున్నాం ఒకటి కోటప్పకొండ ఇంకొకటి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి దక్షిణామూర్తి క్షేత్రం అందుకే ఎవరైనా ఇప్పుడు కాళహస్తి క్షేత్రానికి వెళ్తే మొట్టమొదట అడుగు పెట్టగానే ఎదురుగా దక్షిణామూర్తి కనబడతాడు రాహుకేతు పూజను కూడా పెట్టారు అక్కడ అక్కడ జ్ఞానప్రసూనాంబా శివుడు అనేటువంటి భావం కంటే రాహుకేతువుల భావం ఎక్కువ మందికి కలుగుతుంది ఎందుకంటే భయం రప్పించినంత గొప్పగా భక్తి రప్పించలేదు భక్తిలో ప్రేమ ఉంటుంది భయంలో ఏంటంటే రాహుకేతువులు జాతకంలో సరిగ్గా లేరు కనుక వెళ్ళి అక్కడికంటే వీటి నమ్మకంలో పని వెళ్తాడు వాడు ఇది మనకి కానీ రాహుకేతువులే కాదు సర్వగ్రహ బాధలు పోగొట్టగలిగిన పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు సామాన్యం కాదు అందుకే శ్రీకాళహస్తీశ్వర స్వామికి ప్రత్యేకత ఏంటంటే ఏ క్షేత్రంలో కనబడదు నవగ్రహ కవచం పెడతారు ఆయన ముందు ఆ నవగ్రహ కవచానికే నిత్యాభిషేక పూజలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నవగ్రహ కవచం అంటే అసలు నవగ్రహాలకి ఆయన రక్షకుడు ఆ స్వామి అనుగ్రహమే గ్రహం ప్రతి గ్రహంలో వచ్చే శక్తి స్వామి అనుగ్రహమే కనుక శివానుగ్రహం ఉన్నవాడిని ఏ గ్రహము ఏమీ చేయలేదు అది ప్రత్యేకత అలాంటి దేవు రెండు గ్రహాల కోసమని క్షేత్రానికి వెళ్ళడం కాదు అలాగే నేను రాహుకేతువులు పూజ చేయొద్దని చెప్పట్లేదు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి జ్ఞానప్రసూన దక్షిణామూర్తి స్వరూపం ఏది ఉందో దాన్ని దర్శించాలి మనం క్షేత్రాన్ని ఆ దృష్టితో చూడగలిగితే అందులో రసాన్ని మనం ఆస్వాదన చేయగలం అయితే అటువంటి పరమ పావనమైన ఈ క్షేత్రంలో దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నాడు దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు అందుకక్కడ అమ్మ పేరు కూడా జ్ఞానప్రసూనాంబ పైగా భక్తులు ముగ్గుర్ణ్యాన్ని లీనం చేసుకున్నాడు మనం దారిదేవుడు అనే ఒక విషయం ప్రస్తావన చేసుకున్నాం దారిదేవుడే నేను తెలుగులో అన్నా కానీ పరమేశ్వరుడు మన మార్గాల్లో ఉండి రక్షిస్తాడు ప్రతివారు ప్రతిరోజు ఉదయం లేస్తూనే శివస్మరణ చేసుకుంటే వాడు చేసిన ఆలోచన అనే దారి వాడి నడవడిక అనే దారి బ్రతుకంటేనే నడవడం కదండి బ్రతుకు అంటే నడవడం ఈ నడిచేది ఎందులో నడుస్తున్నామో అది సరైన గమ్యానికి చర్చితే చాలు మీరు ఆధ్యాత్మికంగా అనుకోండి ఏ రంగమైనా అనుకోండి మన బ్రతికే విధానమే నడత మన జీవితం ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో అడుగడుగున అడుగునా పరమేశ్వరుడు తోడుంటే ఇంకా ఏముంది పైగా గమ్యము ఆయనే గమనము ఆయనే ఇది చాలా గొప్ప విషయం ఉత్తముడైన జ్ఞాని ఏమంటాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే భగవంతుడి దగ్గరికే వెళ్ళాలి అని అంటారు కదా మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే గమ్యం ఆయన అని తెలిపాడు మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే వెళ్ళేవాడికి శక్తి ఎవరు త్రోవలో రక్షణ ఎవరు ఆయనే ఎవడు గమ్యము ఆయనే మన గమనంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి మనకి గమనంలో తోడుండి తన స్థానానికి తానే తీసుకువెళ్తాడు మనకి అందుకు జీవితంలో ఆయన్ను ఉద్దేశించి ప్రయాణించేవాడిని ఆయనే కాపాడుకుంటాడు అందు అందుకే లోకయాత్ర విధాయిని అని శాస్త్రంలో నామం ఉంది మనకి లోకయాత్ర అన్నారు యాత్ర అంటే ప్రయాణమే కదా ఈ లోకయాత్ర విధానం అంతా ఆవిడే చూసుకుంటుందనే ధైర్యం ఉంటే ఇంకేం కావాలండి అందుకే పరమేశ్వరుడు ఆయనకి పథీనాంపతయే నమ అని వేద మంత్రమే చక్కగా చెప్పింది ఈ మార్గరక్షకుడు అనే దానికి అనేకములైనటువంటి మంత్రాలు వేదశాస్త్రాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి అయితే వేదాల్లో ఏ మంత్రాలు ఉన్నాయో వాటికే మన క్షేత్రాల్లో దేవతల రూపంతో స్వామి వివిధ భక్తులను అనుగ్రహించుతూ ఉన్నాడు అందుకే వేదాల్లో చెప్పినది పురాణాల్లో చెప్పినది మన క్షేత్రాల్లో కనిపిస్తున్నది భక్తుల జీవితాల్లో కనిపిస్తున్నది గట్టిగా సాధన చేసే ప్రతివాడి జీవితంలో కనిపించేది కూడా ఒక్కటే ఆ భగవతత్వమే అలా మనం పరిశీలించినట్లయితే ఈ మార్గరక్షకుడు అయినటువంటి పరమాత్మకి సంబంధించిన క్షేత్రం కూడా మనకు ఉన్నది అది మార్గబంధు క్షేత్రము అని చిత్తూరుకి సమీపంలో ఒక క్షేత్రం ఉందండి అది తమిళనాడులో ఉంది ప్రస్తుతం విరించిపురం అనే వ్యవహారం కూడా ఉన్నది మార్గబంధు చాలా ప్రసిద్ధమైన క్షేత్రం అక్కడ అమ్మవారు కూడా మంచి కళలతో ఉంటారు అక్కడ పరమేశ్వరుడి పేరు మార్గసహాయేశ్వరుడు అది సహాయేశ్వరుడు అని పేరు ఈయనకు సంబంధించి మంచి స్థల పురాణం వగేరాలు ఉన్నాయి అక్కడ ఒక శిలా ఫలకం మీద ఒక సంస్కృత శ్లోకాలు వ్రాయబడి ఉన్నాయి అప్పటిది ఎప్పటిదో కొన్ని వేల సంవత్సరాల నాటి శిలాశాసనం అది అందులో వ్రాయబడ్డ ఆ శ్లోకాలు ఇప్పటి వారికి కూడా పనికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రక్కనే ఒక బోర్డు మీద కూడా వ్రాసి పెట్టారు అయితే మన అంతా వాటి పరిచయం తక్కువ కానీ తమిళనాడు కర్ణాటక ఇత్యాది ప్రాంతాల శ్లోకాలు చాలా ప్రసిద్ధి కొంతమంది ఆ శ్లోకాలు చదువుకుంటారు చదువుకోలేకపోతే కనీసం ఆ శ్లోకాన్ని ప్రింట్ చేసిన పేపర్ కారులో పెట్టుకుంటారండి అది కారులో శ్లోకం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రయాణాలకి ప్రమాదం లేకుండా ఉంటుంది అనేటువంటి అంత విశ్వాసం వారికి ఉన్నది అనేకమంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కర్ణాటకలో ఈ విధంగా వెళ్ళడం నేను ప్రత్యక్షంగా చూశాను అది మార్గసహాయేశ్వరుడు మహిమ ఆ సంస్కృత శ్లోకాలు రచించిన వారు అప్పయ్య దీక్షితులు అనేటువంటి మహాత్ములు అప్పయ్య దీక్షితులని ఆయన రచించాడు మార్గబంధు స్తోత్రం అని చాలా ప్రసిద్ధి అది సరే మొత్తాన్ని సహాయేశ్వరుడు అక్కడ ఆ క్షేత్రంలో ఉన్నప్పటికీ శివుడు ఎప్పుడైనా మార్గబంధువే ఈ మార్గబంధు అనే మాట అన్నిటికీ వర్తిస్తుంది ప్రయాణాల్లో భౌతికంగా లిటరల్గా మార్గము ప్రయాణము అనే దానికి వర్తిస్తున్నది అలాగే జీవితంలో ఆలోచనా విధానం బ్రతికే తీరు అన్నిటికీ వర్తిస్తుంది కనుక అనుక్షణం మన బ్రతుకు తెరువులో భగవానుడు ఉన్నాడు అనే భావం మనం ఈ శివస్మరణ చేత మనం పొందగలగాలి అందుకే మహాదేవ స్మరణ చేసేవాడి వెంట ఎలా పరమేశ్వరుడు వెళ్తాడో నేను మనం చెప్పుకున్నాం దానికి సంబంధించి ఒక అద్భుతమైన కథ శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రంతో ముడిపడిన కథ ఒకటి ఉన్నది అది ఒక చారిత్రికమైన అంశం అది